మర్చిపోయిన ఇంటర్వ్యూ లోటి అండి, గుర్తొచ్చింది చిరంజీవి గారిది ఏదో పెట్టి ఏదో చేశారు, భలే ఉంది అసలు. ఓ పక్కన నవ్వచ్చేస్తుంది, ఓ టెన్షన్ అంటే టెన్షన్ ఉంది. చిరంజీవి గారిది ఏంటిది, ఏం పెట్టారు పెట్టి ఏం పెట్టారు అది ఏదో ఆఫ్టర్ దా. ఆయన వెనక్కి తిరిగి ఏదో డైలాగ్ చెప్పాడు ఏంటంటే, అది ఇంటర్వ్యూల ఇంటర్వ్యూ చిరంజీవి గారు తిరగడమే కదా ఇంటర్వ్యూ, అది క్లైమాక్స్. నవ్ స్టార్ట్ స్టార్ట్ మ్యూజిక్ అనేది ఎండ్ సూపర్ ఐడియా అండి. అది అది ఒకటి సీరియల్ అంటే చాలా ఉన్నాయి. కొంచెం గ్యాప్ ఇంటికి వెళ్తే ఒకరోజు పడుకుంటే ఇంకా చచ్చిపోయి నవ్వులేక. చిరంజీవి గారు స్టార్ట్ మ్యూజిక్ అనేది సడన్ గా చిరంజీవి రావడం. బట్ వాట్ ఇస్ దట్ Yeah, what is that confidence? I had in him, and because thanu when he came to me andi and just ed oka story edo narrate chesi ellipodam kadandi, he came with the whole thing prepared andi, he designed the whole project andi, he అంటే స్టైలింగ్ ఎలా ఉంటుంది, లైటింగ్ ఎలా ఉంటుంది, కలర్ గ్రేడింగ్స్ ఎలా ఉంటాయి, విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కడెక్కడ వస్తాయి అంటే, హీ ఇన్ హిస్ ఐప్యాడ్ హీ యాడ్ ఎవ్రీథింగ్, లైక్ హీ వాజ్ ఏబుల్ టు టెల్ మీ ద సింహ విల్ లుక్ లైక్ దిస్ ఇన్ ద బిగినింగ్ పార్ట్ అండ్ దెన్ లేటర్ ఆన్ హీ విల్ లుక్ లైక్ దిస్. హీ కేమ్ టోటలీ ప్రిపేర్డ్ అండి, అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ద కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ హీ హ్యాడ్. దెన్ ఐ ఆస్క్డ్ హిమ్ దట్ హౌ కమ్ యూ ఆర్ సో వెల్ ప్రిపేర్డ్ అంటే, దెన్ హీ టోల్డ్ మీ, ఐ ఆస్క్డ్ హిమ్ ఆల్సో వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్, ఇంతకుముందు ఏం చేసావు అంటే, దెన్ ఈసారి డిడ్ సమ్ షార్ట్ ఫిల్మ్స్, సో ఐ ఆస్క్డ్ హిమ్ టు షో దోస్ థింగ్స్, హీ షోడ్ ఇట్ టు మీ. అండ్ ఇమీడియట్గా టేకింగ్ అంతా నాకు నచ్చిందండి, నచ్చిందంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది అక్కడే వచ్చేసింది అండి. అంటే నాకేం భయం అనిపించలేదండి, నాకు కూడా డైరెక్టర్ టేకింగ్ చాలా బాగా నచ్చింది. చాలా అతను అసలు చెప్తుంటేనే నాకు ఒక నుంచి ఇన్వాల్వ్ అయిపోయాను, ప్లస్ ఆ నవ్వు కూడా కామెడీ కూడా అక్కడికక్కడే నేను నవ్వుకుంటుండడం డెఫినెట్గా పండుతుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అండ్ హీ టోల్డ్ మీ దట్ హీ వుడ్ వాంట్ టు గో విత్ ఆల్ న్యూ కమర్స్. అప్పుడు కూడా నాకు ఫియర్ ఏమో అనిపించలేదండి, ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు, సరే కొత్త వాళ్ళతో అంటే మనం లో బడ్జెట్లో చేయాలంటే అంత కొత్త వాళ్ళతో వెళ్ళాలనేది కూడా ఉంటుంది కదండి. సో అలా అనుకుని ఇంకా ఐ వెంట హెడ్ విత్ దట్. యాజ్ ఫర్ యాజ్ మనీ ఈజ్ ఆర్ కన్సర్న్ ఫైనాన్సెస్ ఐ నెవర్ హ్యాడ్ ఇన్ ప్రాబ్లమ్, బికాస్ ఐఎమ్ విత్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఐఎమ్ ద సీఈఓ. సో ఐ టోల్డ్ దెమ్ దిస్ సబ్జెక్ట్, దిస్ ఇది బాగుంది చేస్తానంటే చేసుకో అని చెప్పారు. సో ఫండింగ్ అంతా వాళ్ళు చేశాను, నాకేమి ఐ డింట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఉంది. బట్ దెన్ డిస్పైట్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్, ఐ థింక్ ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద టీమ్ ఓన్లీ, ఎందుకంటే వాళ్ళు ఆ బడ్జెట్ లో చేస్తారు, ఆ బడ్జెట్ లో చేసి చూపించారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.